हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल प्रियसखी ఈ రోజు మన ఛానల్లో చక్కెర పొంగలి పొడి పొంగలి ఎలా చేయాలో చూద్దాము. ఈ చక్కెర పొంగలి పొడి పొంగలి మహాశివునికి చాలా ఇష్టమైన నైవేద్యం అండి. ఈ పొంగలి తెలుపు రంగులో ఉంటుంది. శివుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే మహాశివుడికి ఇష్టమైన నైవేద్యం ఇది. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కదా, ఈ నైవేద్యం చేసి మీరు కూడా ప్రసాదంగా నివేదించండి. ఈ పొంగల్ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. అలాగే అరగంట ముందు 1 కప్పు బియ్యం కడిగి నానబెట్టాను. నీళ్ళిలా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులో కడిగి నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. 1 కప్పు బియ్యంకి నేను 3 కప్పుల వరకు నీళ్లు తీసుకున్నానండి. ఎందుకంటే మనం గంజి వంపేస్తాము, అన్నం పొడి పొడిగా రావాలి. ఇది పొడి పొంగలి కదా, పొడి పొడిగా రావాలంటే ఎసరు ఎక్కువగా పెట్టుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇది రైస్ మనం 90% వరకు ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ అయిపోయింది అనే వరకు చూడండి, చాలా వరకు ఉడికింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇది గంజి వంపేసుకుందాం. ప్లస్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులో నేను జీడిపప్పు బాదం పప్పు ముక్కలు కట్ చేసుకునేవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇష్టం ఉంటే ఇంకా కిస్మిస్, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలుగా కూడా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవచ్చు. నేను జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేశాను. ఇవి కొంచెం వేగాక మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ వేరే గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ ఇదే ప్యాన్లో నెయ్యి అంతే సరిపోతుందండి. దీంట్లో కొంచెం ఇలాయచీ పొడి వేశాను. అలాగే 1/4 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో 1 కప్ బియ్యము అదే కప్పుతో 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/2 కప్పు వరకు వాటర్ తీసుకున్నానండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ నీళ్ళల్లో షుగర్ కరిగితే సరిపోతుంది. షుగర్ కరిగాక దీంట్లో ఉడికించిన అన్నం వేయాలి. షుగర్ వేసాం కదా, అది మొత్తం వాటర్ రిలీజ్ చేసి నీళ్ళగా కనిపిస్తుంది. మరేం పర్వాలేదు, హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉంచితే ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయండి. కానీ లో ఫ్లేమ్ అసలే పెట్టొద్దు, అన్నం మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో 4-5 నిమిషాలు ఉంచాలి. కొంచెం జాగ్రత్తగా కలపాలండి అన్నం మెతుకు విరగకుండా. చూడండి 5 నిమిషాలకి నేను వాటర్ అంతా ఎలా ఎవాపరేట్ అయిపోయాయో, 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచాను. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని ఇందులో పైనుండి మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించొచ్చండి. సరే, ఇవన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుంటే చక్కెర పొంగలి పొడి పొంగలి రెడీ అవుతుంది. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టడమే కాదండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ కార్తీక మాసంలో చేసి శివుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.